Praise the Lord. Welcome to RSK World. Bible Quiz. యోబు గ్రంథంలోని ప్రశ్నలు. మొదటి ప్రశ్న, యోబు ఏ దేశస్థుడు? జవాబు, యోబు ఊజు దేశస్థుడు. యోబు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం. రెండవ ప్రశ్న, యోబుకు ఎంతమంది సంతానం? జవాబు, యోబుకు 7 కుమారులు, 3 కుమార్తెలు. యోబు మొదటి అధ్యాయం 2 వచనం. మూడవ ప్రశ్న, యోబు ఎవరి నిమిత్తము అరుణోదయమున లేచి దహన బలి అర్పించుచుండెను? జవాబు, తన కుమారుల నిమిత్తం. యోబు మొదటి అధ్యాయం 5 వచనం. నాలుగవ ప్రశ్న, తూర్పు దిక్కున ఉన్న జనులందరిలో గొప్పవాడు ఎవరు? జవాబు, యోబు. యోబు గ్రంథం మొదటి అధ్యాయం 3 వచనం. ఐదవ ప్రశ్న, విందు సమయంలో తన పిల్లల కోసం దహన బలి అర్పించింది ఎవరు? జవాబు, యోబు. యోబు గ్రంథం మొదటి అధ్యాయం 5 వచనం. ఆరవ ప్రశ్న, దేవుని కుమారులతో పాటు యెహోవా సన్నిధికి ఎవరు వెళ్ళారు? జవాబు, అపవాది. యోబు గ్రంథం మొదటి అధ్యాయం 6 వచనం. ఏడవ ప్రశ్న, యోబు ఇంటి చుట్టూ దేవుడు ఏమి వేసెను?
జవాబు, యోబు ఇంటి చుట్టూ దేవుడు కంచెను వేసెను. యోబు 1:10. ఎనిమిదవ ప్రశ్న, దేని వలన ఇల్లు కూలిపోయి ఎవరు చనిపోయిరి? జవాబు, సుడిగాలి వలన ఇల్లు కూలిపోయి యోబు పిల్లలు చనిపోయిరి. యోబు 1:10. 9వ ప్రశ్న, నేను నా తల్లి గర్భంలో నుండి డాష్ వచ్చి తినని, డాష్ అక్కడికి తిరిగి వెళ్ళేదను అని ఎవరు చెప్పెను? జవాబు, దిగంబరినై. యోబు గ్రంథం 1:21. పదవ ప్రశ్న, దేవుడు ఏమి చేశాడని యోబు చెప్పలేదు. జవాబు, దేవుడు అన్యాయం చేశాడని యోబు చెప్పలేదు. యోబు 1:22. 11వ ప్రశ్న, ఏ విషయమందును యోబు ఏమి చేయలేదు, దేవుడు అన్యాయం చేశానని చెప్పలేదు? జవాబు, పాపము. యోబు గ్రంథం 1:22. పన్నెండవ ప్రశ్న, యోబు పేరుకి అర్థం ఏమిటి? జవాబు, సహించువాడు. పదమూడవ ప్రశ్న, భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చి తినని యెహోవాకు ఎవరు ప్రత్యుత్తరమిచ్చెను? జవాబు, అపవాది. యోబు 2:2. పద్నాలుగవ ప్రశ్న, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో ఎవరు ఎవరిని మొత్తెను? జవాబు, అపవాది యోబుని మొత్తెను. యోబు 2:7.
పదిహేనవ ప్రశ్న, దేవుని దూషించి మరణము కమ్మని ఎవరు ఎవరితో చెప్పెను? జవాబు, యోబు భార్య యోబుతో. యోబు 2:9. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన సలహాలు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.